హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా అధ్యక్షుడు వ్లాది పుతిన్ పాశ్చాత్య దేశాలను అనుయుద్ధం గురించి హెచ్చరించారు రెండు వేల పదకొండు అను ఒప్పందం న్యూస్ డాట్ ట్రీ టీ నుంచి రష్యా వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు దీని తర్వాత రష్యా మరియు అమెరికా మధ్య అను ఆయుధాల పోటీ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది రష్యాను నాశనం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్రలు పన్నుతున్నాయని పుతిన్ స్వయంగా చెప్పారు అటువంటి పరిస్థితుల్లో రష్యా తనను తాను రక్షించుకోవడానికి సాధ్యమైన ప్రతిచర్య తీసుకుంటుంది అను పరీక్షల పునరుద్ధరణను కూడా ఆయన సూచించారు రష్యా యొక్క వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలను పోరాట విధుల్లో మోహరించాలని కూడా దండయాత్రను ఆదేశించిన ఒక తర్వాత రష్యా తన లక్ష్యాలను ఎలాంటి సాధిస్తుందని పుతిన్ అన్నారు యుద్ధ రంగంలో రష్యాను ఓడించడం అసాధ్యమని పుతిన్ సూటిగా చెప్పారు వాషింగ్టన్ లో వ్యక్తులు అణు పరీక్షలపై మారటోరియం పరిశీలిస్తున్నారని పుతిన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు అందువల్ల అతను యునైటెడ్ స్టేట్స్ పరీక్షిస్తే మేము చేస్తాము ప్రపంచ వ్యూహాత్మక సమానత్వాన్ని నాశనం చేయగల ప్రమాదకరమైన భ్రమలు ఎవరూ కలిగి ఉండకూడదు అన్నారు ఒక వారం క్రితం పోరాట విధిపై కొత్త గ్రౌండ్ బెస్ట్ స్ట్రాటజిక్ వెపన్ సిస్టం యొక్క విస్తరణపై నేను ఒక డిగ్రీపై సంతకం చేశాను రష్యాలోని ఉంచే సదుపాయంపై ఉక్రెయిన్ దాడి చేయాలని కూడా అతను రష్యన్ వైమానిక దళానికి చెందిన బేస్ గురించి ప్రస్తావించారు రష్యా తన వ్యూహాత్మక స్థావరంలో ఉంచుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా రష్యాల వద్ద ఎన్ని ఉన్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది ఇకపోతే ప్రపంచంలోని అణ్వాయుధాలలో తొంభై శాతం రష్యా అమెరికా వద్ద ఉన్నాయి కొత్త స్టార్ట్ ఒప్పందం రెండు దేశాల అన్వాయుధాలను ఏడు వందలకి పరిమితం చేసింది ఇందులో భూమి ఆధారిత క్షిపణులు జలంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు మరియు చూసిన క్షిపణులు ఉన్నాయి ఇది కాకుండా ఈ క్షిపణులు మొత్తం పదిహేను వందల న్యూక్లియర్ వార్ హెడ్లను అమర్చడానికి కూడా రెండు దేశాలు అంగీకరించాయి ఈ వార్ హెడ్లు అన్ని సమయాల్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రెండు దేశాలు తమ అణువాయుధాలను ఈ పరిధిలోనే ఉంచుకుంటున్నాయి అయితే ఇప్పుడు రష్యా నిష్క్రమణ అను ఆయుధ పోటీని పునఃప్రారంభించవచ్చని భావిస్తున్నారు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తర్వాత మాస్కో ఒప్పందంలో పేర్కొన్న ఆంక్షలకు కట్టుబడి ఉండాలని భావించింది రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అన్వాయుధాలు ప్రకారం రష్యా వద్ద ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనువార్ హెడ్లు ఉన్నాయి వీటిలో పదిహేను వందల న్యూక్లియర్ వార్ హెడ్లు రిటైర్ చేయబడ్డాయి అయినప్పటికీ వాటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు రష్యా రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అనువార హెడ్లను రిజర్వ్ లో ఉంచుకుంది క్షిపణలను కాల్చడానికి సిద్ధంగా ఉన్న తర్వాత వీటిని ఉపయోగించవచ్చు రష్యా పదిహేను వందల ఎనభై ఎనిమిది అనువార హెడ్లను దాడి కోసం మోహరించింది దాడి కోసం మోహరించిన న్యూక్లియర్ వార్ హెడ్లలో ఎనిమిది వందల పన్నెండు భూమిపై దాడి చేసే బాలిస్టిక్ క్షిపణలను అమర్చారు జలంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిణులకు ఐదు వందల యాభై ఆరు న్యూక్లియర్ వార్ హెడ్లను అమర్చారు ఇది కాకుండా హెవీ బాంబర్స్ వద్ద రెండు వందల న్యూక్లియర్ వార్ హెడ్లను మోహరించారు రష్యా వద్ద మొత్తం నాలుగు వందల అణవాయుధ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి క్షిపణంలో మొత్తం పదకొండు వందల ఎనభై ఐదు న్యూక్లియర్ వార్ హెడ్లను మోహరించవచ్చు అది కాకుండా రష్యా అణువాయుధాలతో కూడిన పది అనుశక్తి జలంతర్గాములను నిర్వహిస్తోంది జలంతర్గాములో ఎనిమిది వందల న్యూక్లియర్ వార్ హెడ్లను మోహరించవచ్చు అదే సమయంలో రష్యా వద్ద అరవై నుండి డెబ్బై అనుబాంబర్లు కూడా ఉన్నాయి ఇవి గాలి ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా అనుదాడులను ప్రారంభించగలవు అమెరికాలో ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అనువార హెడ్లు ఉన్నాయి వాటిలో పదహారు వందల నలభై నాలుగు ఎప్పుడు దాడికి సిద్ధంగా ఉన్నాయి ఇది కాకుండా అనుశక్తి దేశాలకు దాడికి సిద్ధంగా ఉన్న అను హెడ్ల సమాచారాన్ని ఇప్పటివరకు పంచుకోలేదు సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి